అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని చీడికడ మాజీ ఎంపీపీ సభ్యురాలు పోతల రమణమ్మ అన్నారు. అర్హులైన అందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, అలాగే ఈ నెల పింఛన్ తీసుకోకపోతే వచ్చే నెల కూడా లబ్ధిదారునికి పింఛన్ తీసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని కోరుతూ విశాఖ జిల్లా చీడికడ మండలంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీడీఓ జయప్రకాష్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ పెన్షన్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి వైసీపీ ప్రభుత్వం పూనుకుందన్నారు. పెన్షన్లను 3 రోజుల్లో తీసుకోవాలనే నిబంధన తొలగించి నెలలో 15 రోజుల వరకు పెన్షన్లు తీసుకునే అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం గతంలో ఇచ్చినట్లే 1 నెలలో తీసుకోకపోయినా 2వ నెలలో మొత్తం పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించాలని ఆమె అన్నారు. అబద్ధాలు చెప్పి అందరి చేత ఓట్లేయించుకొని ఈరోజు మరి ఇచ్చిన పెన్షన్లో వీళ్ళు ఇవ్వలేదు కదా. ఎప్పటి నుంచో 75 రూపాయలు 75 రూపాయలు 200 1000 రూపాయలు 2000 పెన్షన్ తీసుకుని కాడి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఏదో కార్డు మీద వయసు సరిపోలేదని మరి పెన్షన్ ఆ టైంకి రాలేదని చెప్పి అబద్ధాలు చెప్పి ఏదో రకంగా పెన్షన్ ఆపేసి ఆ డబ్బులు మిగిల్చుకొని కూడా ఏదో పథకాల పంచుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. దయచేసి ఈ కార్యక్రమం ఈ పెన్షన్ లాపే కార్యక్రమం చేస్తే క్షమించేది ఉండదు. మరి జనాలు కూడా జనాలు కన్నీర చేస్తే మనం ఎక్కడున్నామో కిందకు దిగవలసిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా పెన్షన్లు ఒకటే కాదు ప్రతీ దాని మీద కూడా ఈవేళకు ఒక రోడ్డు వేయాలంటే ఎక్కడ గతకలు తప్పించి ఎక్కడ 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈవేళ పెన్షన్ ఆఫీస్ ఒకళ్ళేమో ఎక్కడ రోడ్లు గతకలు కానీ చేయడానికేమో ముసలోళ్ళ డబ్బులు మరి వాళ్ళ పెన్షన్ తీసేసి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారేమో. అందువల్ల ముసలోళ్ళు ఉసురు కూడా మనకు తగులుతుంది. ఇంకా ఒకసారి తగిలిలా మనకి ఇంకా బుద్ధి రాలేదు. ప్రజల్ని ఇబ్బంది పెడితే మనల మట్టుకి భగవంతుడు కూడా క్షమించడు. అదే రకంగా మరి రేపు వినాయక నిమజ్జనం కూడా ఈరోజే పేపర్లో చూసాం. మీ ఏ పరిస్థితుల్లో చేయకూడదని అంటే మీ నాన్నగారి విగ్రహాలకు దండ వేసుకోవడానికి వేల మంది వచ్చి అక్కడ చేస్తే కోవిడ్ నిబంధనలు లేవు కానీ దేవుడి కార్యక్రమం చేసుకోవడానికి నిబంధనలు పెట్టడం మరి నీకు యేసుప్రభు మతంతో నీ కార్యక్రమాలు పూజలు అన్నీ నువ్వు చేసుకోవచ్చు కానీ మరి ఈ వినాయకుడు హిందువుల పండుగ అంటే నీకు ఎంత చిన్న చూపుగా చూస్తున్నావో భగవంతుడు మట్టుకు నిన్ను క్షమించడు. ఈవేళ పెన్షన్ తీసుకున్న వాళ్ళ ముసలి వాళ్ళు ఉసురు బట్టు ఖచ్చితంగా తగులుతుంది. ఈ పెన్షన్ లేపితే పెద్ద ఉద్యమాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ హెచ్చరిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు ప్రతి మండలంలో ప్రతి మండలం నుంచి వచ్చి పార్టీ